ఏమన్నా? ఈ వూల్వరిన్ వల్లే తన ప్రపంచం సర్వనాశనమైంది. ప్రపంచాన్ని రక్షించడంలో నాకే అనుభవం లేదు, కానీ నీకుంది. మార్వెల్ మహారాజు. ఇది కదా మనకు కావాల్సింది. హే గైస్, వెల్కమ్ టు డిఎస్ఎం నాన్ స్టాప్ ఫర్ యూ. ఇప్పుడు నేను చెప్పబోయేది డెడ్పూల్ 3 మూవీ యొక్క ట్రైలర్, అఫీషియల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తా. ఖచ్చితంగా మూవీ స్టోరీ ఇలాగే ఉంటుందని చెప్పలేను, కానీ మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక టీజర్ బ్రేక్ డౌన్ అయితే చేసాం, అది 22 నిమిషాలు అయితే వచ్చింది. అందులో మొత్తం చెప్పాను క్లియర్ కట్గా. ఇందులో ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ బ్రేక్ డౌన్, ఇది కూడా క్లియర్ కట్గా మొత్తం చెప్తా, ఫాస్ట్గా తొందరగా మీకు అర్థమయ్యేలా చెప్తా. ప్రతి డీటెయిల్ని ట్రైలర్లో ఉన్న ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేస్తే ఒక చిన్న చిన్న ఉంటాయి, అవి అయితే నేను ఇందులో మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వేస్ట్, అవి అంత మేజర్ పాయింట్స్ కూడా కాదు, అందుకే నేను అవేవి ఇక్కడ మెన్షన్ చేయట్లే. కాకపోతే మేజర్ వన్నీ మాత్రం, అంటే ముఖ్యమైనవన్నీ మాత్రం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తాయి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. సబ్స్క్రైబర్స్ అయితే ముందు ఒక లైక్ వేసుకుని కింద కామెంట్ వేసుకుని మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో నేను తెలుసుకుంటా. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే ట్రైలర్లో చూపించినవి చాలా బాగున్నాయి నిజంగా. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వాళ్ళు అయితే చేయండి, మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసాకైనా చేయండి, నేను మళ్ళీ గుర్తు చేస్తా. ఫస్ట్ పాయింట్ చూడండి, నీతో పిచ్చ పని పడింది, రచ్చ రచ్చ చేద్దాం పద. చూడు పాపా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఉల్వరిన్ అన్న మాట చూసారా, లేడీ అనే మాట అయితే వచ్చింది ఫస్ట్ ట్రైలర్ స్టార్టింగ్ పాయింటే. మీకు చూపించినప్పుడు లేడీ అనే మాట వచ్చింది, అంటే ఇక్కడ లేడీ అని ఎందుకు అంటాడు, ఇక్కడ డెడ్పూల్ లేడీ వస్తేనే అంటాడు, అంటే డెడ్పూల్ లేడీ వచ్చి ఉంటుంది ఇక్కడికి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇక్కడ విన్న మార్వెల్ వాళ్ళు వినిపించిన దాన్ని బట్టి అయితే లేడీ వచ్చింది, చూపించింది మాత్రం డెడ్పూల్ని. కాకపోతే వాళ్ళు అంటే లోగన్ చేత చెప్పించింది మాత్రం లేడీ అని అన్నారు. ఇక్కడ తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే ఎందులో అయినా సరే లేడీ అన్నారు. ఇందులో డెడ్పూల్ మెంబర్స్ అయితే ఉంటారు, ఇందులో 5 6 డెడ్పూల్ మెంబర్స్ అయితే ఉంటారు. మీకు ఇప్పటికే డెడ్పూల్ డాక్పూల్ని అయితే రివీల్ చేస్తారు వాళ్ళ ఫొటోస్ ద్వారా. ఇంతకుముందు నాకు వచ్చిన లీక్స్ ఫొటోస్ ద్వారా అయితే లీక్ అయితే చేశారు అది డాక్పూల్ని. అండ్ హెన్రీ కావెల్ కూడా ఉంటారని రూమర్ అయితే గట్టిగా ఉంది. హెన్రీ కావెల్ గురించి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే రాలేదు, కానీ ఉంటారనే అంటున్నారు. మరి అది కూడా కన్ఫర్మ్ కాలే, వెయిట్ చేయని చెప్తా. అండ్ అలాగే డెడ్పూల్ 3కి సంబంధించిన టీజర్ బ్రేక్ డౌన్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, దానికి 1.1K వ్యూస్ వచ్చాయి. అది చూడకపోతే అది చూడండి, అది చూసాక ఇది చూడండి, అది ఇది తెలుస్తుంది. ఇది పూర్తిగా ఈ వీడియో అయితే మాత్రం దానికి సంబంధం లేకుండా చేస్తున్నా. అండ్ అలాగే తోరు డెడ్పూల్ కనిపిస్తారు ఈ మూవీలో, ఎందుకంటే మనకి టీవీలోనే మనకి తోర్ని అయితే చూపిస్తారంట టీవీలో, టెలివిజన్లో. అండ్ లోకి ఉంటాడా అంటే ఇది చెప్పలేము, లోకి తోర్ కలిపి ఒకే సీన్లో ఉంటారా అంటే చెప్పలేము. లోకి ఉండే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ టీవీ ఏంటో కూడా మనకి తెలియదు, కన్ఫర్మ్ అయితే లేదు. అండ్ అలాగే డెడ్పూల్గా మనకి టైలర్ స్విఫ్ట్ ఉంటుందా అంటే ఇది కన్ఫర్మ్ లేదు, కానీ కన్ఫర్మ్ అయినట్టే టైలర్ స్విఫ్ట్ ఉంటుంది ఏదో ఒక క్యారెక్టర్లో. కాకపోతే అది లేడీ డెడ్పూల్ లేదా వేరే క్యారెక్టర్ అనేది కన్ఫర్మ్ లేదు. అండ్ డాజ్లర్ ఉంటుంది అంటున్నారు, డాజ్లర్ ఏ క్యారెక్టర్, ఎవరు క్యాస్టింగ్ ఎవరిది అనేది బయటకు రాలేదు. డాజ్లర్ మరి ఏ క్యారెక్టర్లో చేస్తుంది అంటే మనకి ఈ టైలర్ స్విఫ్ట్ ఏ క్యారెక్టర్లో ప్లే చేస్తుందో అదైతే కన్ఫర్మ్ లేదు, కానీ వెయిట్ చేద్దాం, మ్యాక్సిమం మనకు తెలుస్తుంది త్వరలోనే. అండ్ ఇక్కడ 20th Century Fox లోగో దగ్గర ఫైట్, ఇదైతే సినిమా ఇంటర్వెల్ సీన్ అయి ఉంటుందేమో నాకు తెలిసి అనుకోవడం, ఎందుకంటే మనకి డెడ్పూల్ ఇక్కడ ఇక్కడ లోగన్తో ఫైట్ చేస్తూ ఒక మాట మాట్లాడతాడు, ఇక్కడ చూడండి లోగన్తో ఫైట్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు. నా ప్రాబ్లం కాదు, నీ ప్రపంచం తగలబడ్డప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడేవా? ఏమన్నా
అప్పుడు మాత్రం డెడ్పూల్కి అయితే కోపం వచ్చేసి ఫైట్ చేస్తాడు లోగన్తో. అంటే లోగన్కి ఆ మాట వినగానే లోగన్ ఫైట్ చేసేటకి వెళ్ళిపోతాడు డెడ్పూల్ మీదకి. డెడ్పూల్కి మాత్రం కోపం రాదు, కానీ లోగన్కి కోపం వస్తుంది. ఇక్కడ చూడండి, ఏమనో ఈ వూల్వరిన్ వల్లే తన ప్రపంచం సర్వనాశనమైంది. ఇప్పుడు మాత్రం వింటున్నాడు, అంటే పారాడాక్స్ దగ్గర విన్నాడు. పారాడాక్స్ దగ్గరదే సీన్ ముందయింది. అంటే డెడ్పూల్ వెళ్ళి పారాడాక్స్ దగ్గర నుంచి డెడ్పూల్ సూట్ వేసుకొని లోగన్ దగ్గరికి వెళ్తాడు, లోగన్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ఇంకొన్ని అవుతాయి. ఖచ్చితంగా ఇక్కడ పారాడాక్స్ ముక్కు పగిలింది కదా, దీనికి కారణం వుల్వరిన్ ఆర్ డెడ్పూల్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ కారణం అవుతారు, లేదా వేరే డెడ్పూల్ ఆర్ వుల్వరిన్ వేరియంట్ ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ బాగా చేశారు. పారాడాక్స్కి తెక్క ఎక్కువ, ఏదో ఎక్స్ట్రా పని ఏదో చెప్పు ఉంటాడు నాకు తెలిసి. డెడ్పూల్కి ముందే తెక్క ఎక్కువ కదా, అందుకే వాడు ముక్కు పగిలిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ లోగన్ కింద పడేసి ఏదో చేసినప్పుడే, అంటే కొట్టినప్పుడే, లేదా లోగన్ అరెస్ట్ చేసినప్పుడే పారిపోయి ఉంటారు వీళ్ళిద్దరు నాకు తెలిసి. నేను అనుకోవడం డెడ్పూల్ టీవీఏ ఏజెంట్స్తో పనిచేయడం కాదు, కానీ లోగన్ తీసుకొస్తారు. నేను బాధపడుతున్న విషయం గురించి మాట్లాడుకుందావా, లేదా తొక్కలో ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్లో చెప్తావా? శుద్ధ మూసుకురా పుల్కా. ఈ మూవీలో నాకు తెలిసి లోగన్కి చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు కూర్చున్నారు కదా, వీళ్ళ పక్కన మిగతా డెడ్పూల్ టీమ్ అయితే కూర్చుంటుంది, అంటే మిగతా వేరియంట్స్. అండ్ ఇక్కడ చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే, ఇవేంటి రాయల్ లాంటివి ఉన్నాయి ఉలివరిని నడుస్తున్నటువంటి, ఇది ఏంటంటే మనకి ఆ యూనివర్స్లో డెడ్పూల్ అంటే ఎక్స్మెన్ చచ్చిపోయి ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ శిలలో అనుకుంటున్నాను. అంటే వాళ్ళని అంటే ఎండ్ గేమ్లో మీరు చూస్తుంటారు కదా, అలాంటివి అనుకుంటున్నాను నేనైతే. నేను అనుకోవడం అదే అనుకుంటున్నా, ఎందుకంటే ఉలివరిని ఏడుస్తున్నాడు అక్కడికి వచ్చి. జైన్ గ్రే కోసం లేదా వేరే దేనికోసం అయినా అవ్వచ్చు. లోగన్ తర్వాత వుల్వరిన్ మళ్ళీ యాడ్ ఇదే మూవీలో చూస్తున్నాను నేను. నేనే కదా మీరు కూడా వుల్వరిన్ని ఈ మూవీలో అయితే కొంచెం ఎమోషన్ టోన్లో కూడా తీసుకెళ్లేటట్టే ఉన్నారు వీళ్ళైతే కనిపిస్తుంది. అలాగే ఇదైతే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనుకుంటున్నా. అండ్ ఈ సీన్ చూడండి, ఈ సీన్లో ఏంటంటే వీళ్ళిద్దరు నడుచుకొని వస్తున్నారు అంటే నమ్మేడాకి నేనేం పెద్ద పిచ్చోడేం కాదు, ఎర్రని అసలు కాదు. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళిద్దరు కాదు, వెనకాల ఇంకో నలుగురు ఐదుగురు టీం ఉంది వీళ్ళకి, వాళ్ళతో అయితే నడుచుకొని వస్తున్నారు. వీళ్ళిద్దరూ అయితే నడుచుకొని రావట్లేదు, ఇది వీళ్ళిద్దరే నడుచుకొని వచ్చి ఇలాగా నించున్నారంటే మాత్రం నేను అసలు నమ్మను. ఖచ్చితంగా మూవీలో చూడండి, మూవీలో ఖచ్చితంగా ఇలా ఉంటుంది సీను. వీళ్ళిద్దరూ ఇలాగే కనిపిస్తారు. అండ్ పక్కన ఇంకా డెడ్పూల్ టీమ్ అండ్ అంటే డెడ్పూల్ వేరియంట్స్, వుల్వరిన్ వేరియంట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తారు. నేను చెప్పి ఇది రాసి పెట్టుకోండి, ఎందుకంటే నాకు లీకెడ్ ఫొటోస్ వచ్చాయి. అండ్ డానియల్ రెడ్క్లిఫ్ అయితే ఉంటాడని రూమర్ అయితే గట్టిగా వినపడింది ఈ ట్రైలర్ రాకముందు వరకు. డానియల్ రెడ్క్లిఫ్ ఉంటాడని గట్టిగా వినపడింది రూమర్ ఈ ట్రైలర్ రాకముందు వరకు, కానీ ట్రైలర్ వచ్చాక అప్డేట్ లేదు. లేడీ డెడ్పూల్గా డెడ్పూల్ వైఫ్ అయితే చేయబోతుందని రూమర్ అయితే గట్టిగా వచ్చింది ఆ మధ్య. అది కూడా కన్ఫర్మ్ అయితే కాలే, మ్యాక్సిమం నాకు తెలిసి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. నాకు తెలిసి డెడ్పూల్కి లేడీ డెడ్పూల్కి ఏమైనా పెడితే బాగుంటుంది సీన్ లాంటిది. అండ్ ఉంటుందంటే కన్ఫర్మ్ అయితే లేదు వీళ్ళిద్దరి మధ్య. అండ్ టైలర్ స్విఫ్ట్ కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలే కదా, అంటే మనకి బయటకైతే న్యూస్ రాలే. వాళ్ళ షూటింగ్ అయితే అయిపోయింది కానీ బయటికి న్యూస్ రాలే, అంటే ఏ క్యారెక్టర్లో ఆమె చేస్తుంది అనేది. అండ్ మనకి డెడ్పూల్ వేరియంట్స్ చూసుకుంటే ఇంతకుముందు విఆర్ డెడ్పూల్ అనే ఒక పోస్టర్ అయితే లీక్ అయింది, అందులో కిట్పూల్, డాగ్ పూలు, హెడ్ పూలు, ఇంకా లేడీ డెడ్పూలు, ఇంకా జాంబీ పూలు, డెడ్పూలు వీళ్ళందరూ అయితే ఉన్నారు. అండ్ డాగ్ పూల్ని కూడా ఆల్రెడీ రివీల్ చేస్తారు కాబట్టి పెద్ద రివీల్ చేయడానికి ఇంకేం పెద్ద లేదు వాళ్ళకి. ఇంకా ఏం చేస్తారో చూద్దాం. నాకు తెలిసి మొత్తం అంతా అయిపోయింది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ యాంటమైన్ స్కల్ దగ్గర ఇక్కడ డెడ్పూల్ ఎక్స్మెన్ వేరియంట్స్ అనమాట. ఎక్స్మెన్ వేరియంట్స్లో ఫస్ట్ ఈ ఫోటో చూద్దాం. ఫస్ట్ ఫోటోలో మీరు చూసుకుంటే ఈ ఫోటోలో క్యాలిబన్, అలాగే కలెస్టో, టాడ్, ఇంకా బెడ్లామ్ ఎలా వచ్చాడో నాకు అర్థం కాలే. డెడ్పూల్ వెళ్ళి కాపాడాడో మరి ఎలా వచ్చాడో మరి నాకు అర్థం కాలే. నాకు తెలిసి డెడ్పూల్ కాపాడకుండా ఈ టీవీ వాళ్ళే ప్రూమ్ చేసుంటారేమో బెడ్లామ్ని అనుకుంటున్నా, ఎందుకంటే ఆ డెడ్పూల్ మూవీలో అలాగే జరగాలని వీళ్ళే ఏమైనా చేసి ఉండొచ్చు అనుకున్నా. వీళ్ళు ఇలా చేశారంటే మాత్రం ఇంకే ఏమేమి మూవీలో ఏమేమి చేశారని పెడతారో నాకు అర్థం కాలే. టోడ్, అలాగే కాలిస్టో, క్యాలిబాన్ వీళ్ళందరినీ కూడా ఈ టీవీ వాళ్ళే ప్రూమ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇమేజ్లో చూసుకుంటే లేడీ డెత్ స్ట్రోక్ అయితే ఉంది ఇందులో, ఇంకా అజాజల్ ఉన్నాడు, అండ్ ఆ రష్యన్ పనిషర్ కూడా ఇక్కడ ఉన్నాడు, పైరో ఉన్నాడు వెనకాల, అండ్ ఇంకా ఎవరో ఒక ఆమె ఉంది వెనకాల. ఈమె పేరు నాకు అప్డేట్ రాలేదు, ఏమీ రాలేదు. ఈమె పేరు చెప్తాను ఒక్క నిమిషం ఆగండి. నేనైతే
సారీ గైస్, ఆ అమ్మాయి పేరేంటో మరి నాకు తెలియలే కానీ నేనైతే సెర్చ్ అయితే చేశాను గూగుల్లో, ఇంకా చాలా చోట్ల సెర్చ్ అయితే చేశాను, కాకపోతే ఆ అమ్మాయి పేరు ఎవరిదో కానీ గుర్తులేదు, రావట్లే కూడా. ఇక్కడ సెర్చ్ చేశాను కానీ ఎక్కడైతే అప్డేట్ అయితే లేదు. వీళ్ళందరూ అయితే మనకి మెయిన్ విలన్ కిందే పనిచేస్తున్నారని అర్థమైపోతుంది. ఆ యాంటమెన్ స్కల్ దగ్గర ఎక్స్మెన్ వీళ్ళంతా ఏంటంటే ఒక వాయిడ్ గ్రూప్ అనమాట వీళ్ళంతా. మరి చూద్దాం, వీళ్ళంతరూ ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు. మార్వల్ అయితే చాలా పెద్ద ప్లాన్ వేసింది అర్థమైంది. ఫస్ట్ మూవీలో మీరు చూసుకుంటే పైరో కనిపిస్తాడు, ఆ పైరో ఇక్కడ కూడా కనిపిస్తాడు. లేదా డెత్ స్ట్రోక్ ఇప్పుడు కనిపించింది. పైరో అయితే మీకు ఫస్ట్ ట్రైలర్లో కొంచెం చూపిస్తాడు, ఆ సీన్కి రిలేటెడ్ కానీ ఇక్కడ చూపించారు చిన్న సీన్ వెనక్కి కూర్చొని ఉండగా. అండ్ డెత్ స్ట్రోక్ ఈ మూవీలో రిటర్న్ అవుతుందని కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు చూపించారు కాబట్టి డెత్ స్ట్రోక్ కూడా ఉంటుంది ఇందులో, లేడీ డెత్ స్ట్రోక్. మరి ఈమె పవర్స్ ముందే మామూలుగా కాదు, వుల్వరిన్ మూవీలోనే చంపేసింది వుల్వరిన్ దాదాపు. సో ఇక్కడ ఏం చేస్తుందో మరి. అండ్ ఇక్కడ లోగన్ కూర్చున్న బార్ చూసారా మీరు, గుర్తుందా ఈ బార్ ఎక్కడ చూసారో? ఈ బార్ అయితే మనకి ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్లో అయితే మీకు ఈ బార్ అయితే చూపిస్తారు. అక్కడికి మ్యాగ్నెటో అండ్ ప్రొఫెసర్ ఎక్స్ వచ్చి సహాయం కావాలని అడుగుతారు. అక్కడ మాత్రం వీడి ఈ లోగన్ అయితే చేయడు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఎక్స్మెన్ లాస్ట్ అండ్ వేరే ఎక్స్మెన్ మూవీలో ఈ బార్ని చూపిస్తారు మళ్ళీ. అప్పటికి ఇప్పటికి చాలా మారింది, ఇప్పుడు కూడా ఇదే బార్ అయితే చూపిస్తారు. ఇప్పుడు కూడా మీరు ఇది నోటీస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ప్రొఫెసర్ ఎక్స్గా మనకి జేమ్స్ మెకావోయ్ మళ్ళీ రిటర్న్ అవుతారని రూమర్ అయితే మొన్న రీసెంట్గా వినిపించింది నాకు. అంటే ఇంతకు ముందు ఒకసారి వచ్చింది కానీ పెద్ద నమ్మకం ఏం రాలేదు, ఈసారి కొంచెం నమ్మకం ఉంది. ఇంకా ప్యాట్రిక్ స్టీవర్ట్ గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. లాస్ట్ టైం నేను ఏదో అప్డేట్లో చెప్పినట్టున్నా వస్తారని, ఆయనే రివీల్ చేశారని ఏదో చెప్పినట్టున్నా. ఒకసారి అది ఎక్కడుందో నాకు తెలియదు, ఒకసారి వెతుకుతా. అండ్ కసండ్రా నోవా, నోవాగా అయితే కసండ్రా నోవా అయితే వస్తుంది. ఈమె ఎమా కొరినే కనిపిస్తుంది ఈ క్యారెక్టర్లో, మొత్తానికి కన్ఫామ్ అయింది ఎమా కొరినే అయితే నోవాగా అయితే కనిపిస్తుందని. ఈవిడికి పవర్స్ మాత్రం ఎక్కువే ఇచ్చారు. ఖచ్చితంగా ఎంసీయూలో ది బెస్ట్ సూపర్ విలన్ ఈమె అవుద్ది థానోస్ తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే గార్కి ఏం పెద్ద ఇవ్వలేదు, ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళెవరికీ సరిగ్గా ఇవ్వలేదు. ఈమెకి గట్టిగానే వాడుకుంటే గట్టిగా మంచి పొటెన్షియల్ ఉండే క్యారెక్టర్ ఈ మీదే, బాగా వాడుకుంటే బాగా పనికి వస్తుంది ఈ మూవీలో. మరి చూద్దాం ఎలా చేస్తారో, ఏ విధంగా ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ని లాగుతారో మరి తెలీదు. ఈమె గురించి ఆరిజిన్ చేయమంటే కింద కామెంట్ చేయండి, చేస్తాను లేదంటే లేదు. అండ్ ఈ మూవీలో ఈమె రోల్ క్రూషియల్ రోలే, లాస్ట్ మూవీ ఎండింగ్కి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో మీకు ఈమె కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఈమె ఆ జెయింట్ యాంట్మెన్ తల లోపల నుంచి రావడం అదంతా మీరు చూసినట్టయితే చాలా, అంటే ఈమె చూస్తుంటే ఇక్కడ ఏదో పవర్ఫుల్గానే ఉంది, ఏదో పెద్ద పని చేసి ఇక్కడికి వచ్చింది ఈ టీవీ వాళ్ళ చేతిలో పడి. అండ్ ఇక్కడ చూస్తే జెయింట్ యాంట్మెన్ అయితే ఉంటాడు. ఈ యాంట్మెన్ వచ్చేసి మీకు జాంబీలా కనిపిస్తున్నాడు నాకైతే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది యాంట్మెన్ స్కల్ ఏం కాదు, మొహం కాదు, మొత్తం బాడీయే ఉంది. మీకు ఇంకో పిక్చర్ చూపిస్తాను చూడండి, ఇందులో అయితే మీకు మొత్తం బాడీయే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎలా అయితే ఆ యాంట్మెన్ తింటుందా లేదా ఆ యాంట్మెన్ దగ్గరికి వస్తుందో నాకు అర్థం కాలే దీని, లేదా దాన్ని రక్షిస్తూ ఉండొచ్చు కాపలా కాస్తూ ఉండొచ్చు. దీని గురించి ఇంకా అప్డేట్ రాలే, నెక్స్ట్ ట్రైలర్లో అయితే దీని గురించి అఫీషియల్గా తెలిసిపోద్ది అది గ్యారంటీ. ఎందుకంటే ఫస్ట్ టీజర్లో ఎలా అయితే చూపించలే మనకి, ఇందులోనే చూపించారు. ఈ సీన్ ఖచ్చితంగా లాస్ట్ మూవీ ఎండింగ్కే కావచ్చు అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం చేస్తారు ఈ మూవీలో, ఎంత పని ఏది చేస్తారు వీళ్ళేమో. కాకపోతే వీళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఆ స్కల్ లోపల ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. దీని గురించి కూడా సెకండ్ ట్రైలర్ తెలుస్తుంది. అండ్ స్మైల్ వెయిట్ ఫర్ ది ఫ్లాష్ అని వచ్చింది కదా, ఇక్కడ చూపిస్తే గన్ను వెనకాల చూసుకుంటే డెడ్ పుల్ కళ్ళు పెద్దగా ఉంటాయి, బ్లాక్ చుట్టూ ఉండేవి పెద్దగా ఉంటాయి. దీనికి పెద్దగా ఉండేవి ఎవరికంటే లేడీ డెడ్ పుల్కే ఉంటాయి, అర్థమైందా? లేడీ డెడ్ పుల్కి మాత్రం ఇలాగ పెద్దగా ఉంటాయి, బ్లాక్ కలర్గా ఉండి మధ్యలో వైట్ కన్ను అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ క్యారెక్టర్లో ప్లే చేయొచ్చు ఇదైతే 100% చెప్పచ్చు. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ కానీ టేలర్ స్విఫ్ట్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మెయిన్గా ఈ డెడ్ పుల్ లేడీగా చూపిస్తారు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డెడ్ పుల్ టీమ్ కూడా ఉంటుంది, అంటే డెడ్ పుల్ కార్ప్స్ వీళ్ళైతే కనిపిస్తారు ఖచ్చితంగా. వీళ్ళలో ఎవరికి చూపిస్తారా అనేది నాది పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి, నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పమంటారా, ఇక్కడ లోగన్ని లుక్ లేడీ లోగన్ అనేది ఏంటంటే ఇక్కడ డెడ్ పుల్ వచ్చేసి హే పీనట్ అంటాడు ఇంగ్లీష్లో చూసుకుంటే. మీకు హే పీనట్ అని డెడ్ పుల్ ఎవరిని అండు, ఇప్పటికొచ్చి ఎవరిని అనలేదు కూడా, లోగన్నే అనలేదు అలాగా. హే పీనట్ అంటాడు ఇక్కడ మనకి లోగన్ చూసుకుంటే
లేడీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటాడు. లేడీ అనే మాట ఎత్తుతాడు. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే వీళ్ళ చేతిలో అయితే కనిపిస్తే చెయ్య కాలు, అంటే లేడీ డెడ్ పుల్ చెయ్య కాలు. ఇక్కడ లేడీ డెడ్ పుల్ చెయ్య అండ్ ఎక్తారా కాలు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఎక్తారా కాలు అనే వచ్చింది. మరి చూద్దాం ఏం చెప్పిస్తారో వాళ్ళ మూవీలో. యాక్చువల్లీ వీళ్ళ బుర్ర తక్కువ ప్లాన్ ఏంటంటే ఈ డెడ్పూల్ అందరినీ ఒకే దగ్గర పెడుతున్నారు కానీ వేరువేరుగా సిరీస్లో మూవీస్ తీసుకుంటే మంచి హిట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు లాస్ట్ పాయింట్, ఈ కారు మీద చూసుకుంటే టోనీ స్టార్క్ మొహం అయితే కనిపిస్తుంది. అంటే మాస్క్ ఉంటుంది కదా, ఆ అదే హెడ్కి పెట్టుకునే ఆ చిన్న ఆ కళ్ళు అండ్ ఆ ఫేస్ మాస్క్ అదైతే మీకు కనిపిస్తుంది చూడండి, ఆ పైన చిన్నగా ఉంటుంది. ఇది టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ ఫిల్మ్ నుంచి లేపేసినట్టు అనిపించింది నాకైతే. ఐరన్ మ్యాన్ 1 and 2లో మీకు ఈ కారు కనిపిస్తుంది అనుకుంటా, ఆ కారు అక్కడ నుంచి లేపేసినట్టు అనిపించింది. మేబీ ఏరే యూనివర్స్ ఏదో దాంట్లో ఐరన్ మ్యాన్ ఇలాగే ఏదో ఒక కాలానికి వ్యతిరేకంగా అంటే హీ హూ రిమైన్స్ రాసిన దానికి వ్యతిరేకంగా రాసి ఉండొచ్చు, వాడిని తెచ్చి ఇక్కడ పాడేసి ఉండొచ్చు, అంటే విజ్ఞనం చేసి ఉండొచ్చు తెలిసిపోయింది. కాబట్టి టోనీ స్టార్క్ ముందే మేధావి కాబట్టి వేలనే ఏదో ఒకటి చేసేలోపు వాడిని విజ్ఞనం చేసేద్దాం అనేసి చేసేసి ఉండొచ్చు నాకు తెలిసి. నేను అనుకోవడం అయితే ఇదే అనుకుంటున్నా, ఈ ఐరన్ మ్యాన్ని తెచ్చి ఇక్కడ పాడేయడం వెనుక సంగతి ఇదే అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇంకా కన్ఫామ్ అయితే కాలే, పోనీ నాకేమైనా అప్డేట్ వస్తే నేనైతే ఖచ్చితంగా చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు హల్క్ ఉంటాడు అనేది పెద్ద రూమర్ మీకు. ఇది యాక్చువల్లీ హల్క్ ఉంటాడా అనే విషయం ఇక్కడ పెద్ద డౌట్గా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది డౌట్ పడ్డా కూడా నాకు ఇంకో పెద్ద డౌట్, ఎందుకంటే ఇక్కడ మీకు ఇప్పుడు వరకు ఈ మూవీ ఈ అఫీషియల్ ట్రైలర్ వచ్చే వరకు నాకు తెలీదు లేడీ డెత్స్ట్రోక్ అండ్ మిగతా చిన్న చిన్న ఎక్స్మెన్ టాడ్ లేదా ఇంకా చాలామంది ఉంటారని నాకు ఇన్ఫర్మేషన్ రానిది. ఇప్పుడు ఈ ట్రైలర్ రాగానే అది వచ్చింది ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ట్రైలర్లో చూసాక నాకు తెలిసింది. అంతవరకు నాకే తెలియలేదు ఆ విషయం. అంటే ఇంకా ఎన్ని విషయాలు ఈ మూవీలో దాసి ఉంచారు నిజానికి చెప్పాలంటే, కరువులో ఉన్న క్యామియో ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక పెద్ద పండగ నిజంగా. మీకైనా నాకైనా సరే పెద్ద పండగ, ఎందుకంటే నేను క్యామియోస్ కరువులోనే ఉన్నాను. క్యామియోస్ ఎప్పుడు కనిపిస్తాయా లేదా నాకు ఇష్టమైన మ్యూటెంట్ క్యారెక్టర్స్ ఎప్పుడు కనిపిస్తాయి ఎప్పుడు చూద్దాం అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే నేను అవెంజర్స్ మార్వెల్ కన్నా నేను ఎక్కువ కనెక్ట్ అయింది ఎక్స్మెన్తోనే. ఎక్స్మెన్ మ్యూటెంట్స్ నాకు చాలా బాగా ఇష్టం, పైగా నేను ఆ మూవీస్ అన్నీ కూడా చూసేసాను. వాళ్ళ ఎందుకు సిరీస్ తేలేదా అనుకున్నాను 20th Century Fox, అది తెచ్చుంటే ఎంతో బాగుంది. ఇప్పటికీ అవే చూసుకుంటూ ఉందను, కానీ నేను ఇప్పటికీ మీకు ఒక విషయం చెప్పిన డేర్ డెవిల్ సిరీసే నేను చూడలేదు. ఎందుకంటే మార్వెల్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఈ మధ్య ఆ 20th Century Fox మార్వెల్ని అంటే డిజ్నీ వాళ్ళు 20th Century Fox వాళ్ళని కొనుక్కున్నాక నేను ఏదో చూస్తున్నాను, కానీ అంతకుముందు నేను ఎక్కడ చూడలేదు ఈ మార్వెల్ ఫిలిమ్స్. ఎక్స్మెన్ ఫిలిమ్స్ చూసాను, ఎందుకంటే నేను అవి ముందు నుంచే చూస్తున్నా 2018 ఆ టైం నుంచి. నాకు ఇవన్నీ ఈ మధ్య అంటే ఈ 4 ఇయర్స్ బట్టి నేను ఈ మార్వెల్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి అన్నీ చూసి నేర్చుకుంటున్నా. కామిక్స్ కూడా కొన్ని చదివా, కార్టూన్స్ చూసా, ఇంకా చాలా రీసెర్చ్లు అయితే చేశాను వీటి మీద. అప్పుడు నాకు అర్థమైంది ఛానల్ పెట్టి ఎలాంటివి చెప్పుకోవడం బెటరు, అందరికీ కూడా తెలుస్తాయి మన వల్ల అని అనిపించింది. ఇంకా బ్యాక్ టు ద హల్క్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ వేరే వుల్వరైన్ వేరియంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి హల్క్కి యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఈ వుల్వరైన్కే ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సెకండ్ ట్రైలర్లో పెద్ద పెద్ద హిడెన్ డీటెయిల్స్ వదులుతారు. ఎందుకంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీజర్లోనే మనకి సీక్రెట్ వర్స్ గురించి హింట్ ఇచ్చారు, పెద్ద హింట్ అది. కామిక్ బుక్నే పెట్టేశారు యాక్ంగా, కామిక్ బుక్ కవర్ పేజ్ని పెట్టేశారు యాక్ంగా పైకి. అది అనుకోకుండా పెట్టినట్టు లేదు, నిజంగా కావాలని పెట్టినట్టు ఉంది డెడ్పూల్ పక్కన కావాలని పెట్టినట్టు. అండ్ ఫస్ట్ షాట్లో ఉంటుంది, సెకండ్ షాట్లో ఉంటుంది, అది కూడా బలే గిమిక్ చేశారు. ఇలా నాకు అదే అనిపించింది, ఫస్ట్ టీజర్లోనే అంత చూపించారంటే సెకండ్ ట్రైలర్లో ఫస్ట్ ట్రైలర్లో ఎక్కువ చూపిస్తారు అనుకున్నాను. ఖచ్చితంగా చూపించారు అలాగే ఎక్కువ. అండ్ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సెకండ్ ట్రైలర్లో ఇంకా బాగా చూపిస్తారు, ఎక్కువ చూపిస్తారు, మనకి హైప్ ఖచ్చితంగా పెంచుతారు. ఆ తర్వాత టీవీ స్పాట్స్ వస్తాయి, అందులో ఇంకా పెంచుతారు. నాకేంటంటే ఇక్కడ ఒకటే భయం, నాకు మార్వెల్ అన్నీ చూపించేసి మార్వెల్ ఆ మూవీకి ఉన్న హైప్ను పోగొట్టకుండా ఉంటే చాలు. అంటే ఇప్పుడు అన్నీ చూపించేస్తే మనం ఒకలా అనుకుంటాం, తర్వాత మూవీలో ఒంగోలు అయితే అదొక బాధ, మళ్ళీ మనం అనుకున్నది లేదురా అనే ఒక బాధ ఉండిపోద్ది. అది ఫ్యాన్స్కి రాకుండా చేస్తే మార్వెల్ ఎంతో బెటర్ నేను అనుకోవడం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ మూవీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద అయితే కామెంట్ చేసేయండి, నేనైతే తెలుసుకుంటా. లాస్ట్ టైం వీడియో 22 మినిట్స్ వచ్చింది, ఇది కూడా మ్యాక్సిమం అంతే రావచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్.
డెడ్ పుల్ వుల్వరిన్ ఎక్కడికి దూకుతున్నారు ఆ రింగ్లోకి. అది చూస్తే రింగ్ చాలామంది చెప్పడం ఏంటంటే, లేదా చాలా ట్విట్టర్లో వాటిల్లో చూడడం ఏంటంటే, అది చూస్తుంటే డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ పోర్టల్లా ఉన్నాయి అంటున్నారు. ఓకే, వాళ్ళ పోర్టల్స్ లాగే ఉన్నాయి. ఏ వాళ్ళ ఇద్దరే మనకి మ్యాజిక్ను ఉపయోగించే వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నారా ఏంటి? ఎంసీయూలో అయితే వాళ్ళిద్దరు ఉన్నారు, వేరే యూనివర్స్లో ఇంకెవరైనా ఉండొచ్చు కదా. సో అదైతే కన్ఫర్మ్ లేదు ఎవరు ఆ పోర్టల్ ఓపెన్ చేశారు, వీళ్ళిద్దరూ ఎందుకు అందులోకి దూకారు అనేది కన్ఫర్మ్ లేదు. మేబీ షాంగ్చీకి డెడ్ పుల్కి దీనికి ఏవైనా లింక్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వాంగ్ అక్కడ ఉన్నాడు కాబట్టి షాంగ్చీ వాళ్ళ దగ్గర ఈ డెడ్ పుల్ని అక్కడి నుంచి కాపాడడానికి, ఇదంతా పెద్ద తలకనొప్పి ప్రాబ్లం. మరి మార్వెల్ ఏం చేస్తుంది ఇక్కడ నాకైతే అర్థం కాలే. నేను చెప్పడానికే నాకు అసలు అర్థం కావట్లేదు అది ఎలా చెప్పాలో. సో నాకు తెలిసి ఈ ఈ పోర్టల్ అనేది డాక్టర్ స్ట్రేంజ్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ ఇందులో చూపించాలి, చూపించకపోతే ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఇప్పుడు ఫ్యాన్స్ వుల్వరిన్ని డెడ్ పుల్ని చూడాలనుకున్నారు, అది ఓకే, అది డిసప్పాయింట్మెంట్ అవ్వరు. కానీ ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ ఉంటారని మేము చెప్తే మళ్ళీ అది ఎక్స్పెక్టేషన్లో పెట్టుకొని ఫ్యాన్స్ వెళ్ళి చూశాక మళ్ళీ పెద్ద డిసప్పాయింట్మెంట్ అయ్యి మమ్మల్ని అంటారు, మళ్ళీ మార్వల్ని తిట్టుకొని మళ్ళీ ఫ్లాప్ అయ్యిద్ది. అలా జరగకూడదు. నేను అనుకోవడం స్ట్రేంజ్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, అంటే 20% 100%లో ఎక్కువ లేవు. ఎందుకంటే చెప్పలేము స్ట్రేంజ్ తెస్తారో లేదో. మనకి ఎక్స్మెన్ క్యారెక్టర్స్లో చూసుకుంటే ఎవరికైనా ఈ ఎబిలిటీ ఉందా అంటే నాకైతే గుర్తులేదు ఎవరికైనా ఈ ఎబిలిటీ ఉందంటే. ఎక్స్మెన్లో ఇప్పటికి వచ్చి ఇలాంటి మ్యాజిక్ వాడేవాడిని ఎవరిని చూపించలేదని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం చేస్తారో, ఎవరిని చూపిస్తారో, ఎలా పట్టుకెళ్తారో మనకైతే తెలియదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. కొంచెం వెయిట్ చేయండి, ట్రైలర్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా వస్తూ ఉంటాయి. వచ్చే డేస్లో, కమింగ్ అప్ డేస్లో ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి ఖచ్చితంగా. నాకైతే అదే పాయింట్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మూవీలో వేరే వేరియంట్స్ అయితే ఖచ్చితంగా అదైతే కనిపిస్తారు, అది పక్కా కన్ఫర్మ్ అనుకోండి. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇక్కడ ఇదే డౌట్. అండ్ డేంజర్ ఉంటుందా అంటే ఈ మూవీలో డేంజర్ మెయిన్ విలన్ అన్నాను, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ అన్నట్టున్నా డేంజర్ ఈ మూవీలో మెయిన్ విలన్ ఫస్ట్ స్క్రిప్ట్లో. మళ్ళీ దాన్ని రీరైట్ చేసి మళ్ళీ డేంజర్ని తొలగించారన్నాను. కాకపోతే అది కూడా కన్ఫర్మ్ లేదు డేంజర్ ఉంటుందో లేదో అనేది. ఎమ్మా కూడా డేంజర్ రోల్ అనుకున్నాను, కాకపోతే కెసండ్రా నోవాగా పెట్టారు. మరి డేంజర్ రోల్లో ఎవరైనా ఉంటారా, లేదా డేంజర్ ఉంటుందా, డేంజరే టీవీఏలో ఉంటుందా, అసలు ఆ టీవీఏ వేరే టీవీఏ కాదా అనేది నేను ఇంకో వీడియోలో అయితే చెప్తా. అండ్ ఇక్కడ మేబీ 2 టీవీఏలు ఉండొచ్చు, ఎందుకంటే 100B15 కూడా వస్తుంది ఈ మూవీలో, ఆమె కన్ఫర్మ్ చేసింది అఫీషియల్గా ఈ ట్రైలర్ వచ్చిన ఒక రోజుకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోరా క్యారెక్టర్ ఉంటుందా అంటే ఉంటుంది. లోరా క్యారెక్టర్ గారు ఇద్దరు క్యారెక్టర్లు ఉంటాయి, అంటే ఇద్దరు కనిపిస్తారు లోరాగా, ఒకటి ఆ చిన్నపిల్ల, ఇంకో వచ్చేసి వేరే ఆమె కనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీద ఫోటో తీస్తా, వీళ్ళిద్దరూ అయితే కనిపిస్తారు. అండ్ ఐరన్ మ్యాన్ కనిపిస్తాడంటే చెప్పలేం గైస్, ఐరన్ మ్యాన్ కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మేబీ కనిపిస్తా కనిపించవచ్చు, ఎందుకంటే ఆ టీవీ అప్రూవ్ చేసిన ఐరన్ మ్యాన్ ఇక్కడ పడిపోయి ఉండొచ్చు మ్యాక్సిమం అనుకోవచ్చు. మీరు కూడా అదే అనుకోవచ్చు, మీరు చెప్పలేము. ఫర్దర్ వీడియోస్లో అయితే నేనైతే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే పెద్ద పెద్దవి మీకు ఇస్తాను, ఖచ్చితంగా తిక్కుమరి పడతా. ఫేక్ అప్డేట్స్ అయితే ఇవ్వను, అన్నీ మంచివి ఇస్తా. అండ్ మీకు ఖచ్చితంగా కిక్ ఇచ్చే అప్డేట్స్ ఇస్తా మీకు. ఈ మధ్య ఇంకా ఎప్పటి నుంచి ఈ వీడియో తర్వాత నుంచి మీకు డే విడిచి డే మీకైతే వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా. 3 అప్డేట్స్ ఎపిసోడ్లు అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. 3 అప్డేట్స్ ఎపిసోడ్లు మంచివైతే మీ ముందుకు తెస్తాను, ఎందుకంటే ఫాస్ట్గా తేడా కూడా ట్రై చేస్తా, ఎందుకంటే రీచ్ కూడా కొంచెం పెరగాలి కాబట్టి. మన అప్డేట్లు ఛానల్ని కొంచెం పెంచుదాం. ఈ వీడియో మీకు నచ్చితే వేరే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే. లేకపోతే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే. ఇంతటితో ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ అనేది ముగిస్తా. ఇంకా వేరే డీటెయిల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, అవి వేరే వీడియోలో కవర్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఇప్పటికే మనకి రన్ టైం 23 నిమిషాలు దాటేసింది. సో ఇంతసేపు మీరు ఈ వీడియో చూసుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇంతసేపు వీడియో ఎవరైనా చూసుంటే కింద కామెంట్ బాక్స్కి వెళ్ళి వెంటనే ఎస్ అని కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే మీకు తెస్తూ ఉంటా. అండ్ వీడియో లైక్ చేయబట్టి చేయండి, సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే చేయండి. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అండ్ రివ్యూస్ వీడియోస్ చూడకపోతే వీళ్ళకి చెక్ చేయండి. ఇంతటితో ఈ వీడియోస్ని ఈ వీడియోని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటే వీళ్ళకి ఒకసారి లుక్ చేయండి. గుడ్ బై.